శ్రోతలకు నమస్కారం. ఇది పుత్స కృష్ణకామేశ్వర సరళవచనంలో వ్రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వంలోని 4వ భాగం. ధర్మరాజు గంగా తీరంలో ఉండడానికి నిశ్చయించుకొని నారదాది మహర్షులకు ప్రదక్షిణలు చేసి శిరస్సు వంచి నమస్కరించి, మీ ఉపదేశాల వలన నాలోని శోకం నశించింది, కనుక మీరు దయచేసి మీ స్థానాలకు వెళ్ళిరండి, నన్ను మాత్రం మరువకండి అని ప్రార్థించి, ప్రత్యేకంగా వ్యాసునితో, మహర్షి, మీరు తెలిపిన రహస్య నిధి కోసం మిమ్మల్ని ముందుంచుకుని వెళ్ళి దానిని గ్రహిస్తాను, అప్పుడు మీరు తప్పకుండా రావాలి అని పలికి ఆయనను ప్రస్తుతించి వీడ్కోలు పలికాడు. పిమ్మట ఆ మహాత్ములందరూ సంతోషంగా అంతర్ధానం చెందారు. తరువాత ధర్మరాజు ధృతరాష్ట్రునితో కలిసి భీష్మునికి ఉత్తరక్రియలు, కర్ణుడు మొదలైన వారి పేరు మీద దాన ధర్మాలు చేశాడు. కొన్ని రోజుల తర్వాత తమ పరివారంతో పాండవులు హస్తినాపురానికి చేరుకున్నారు. ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి సముచిత రీతిలో గౌరవిస్తూ ఆయన అనుమతితో రాజ్యాన్ని పరిపాలించసాగాడు. శ్రీకృష్ణుడు, భీమాది సోదరులు ధర్మరాజుకు సహకరించేవారు అని వైశంపాయనుడు చెప్పగా జనమేజయుడు, మహర్షి, ఆ విధంగా ధర్మరాజు రాజ్యపాలన చేసే సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా కాలం గడిపారు అని అడిగాడు. అందుకు వైశంపాయనుడు, మహారాజా, ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడు ఇంద్రప్రస్థపురంలో ఉంటూ నదులు కొండలు అరణ్యాలలో విహారయాత్రలు చేస్తూ బ్రాహ్మణులను పూజిస్తూ వారి నుండి పవిత్ర కథలు వింటూ సత్పురుషులతో గోష్ఠి జరుపుతూ కాలం గడిపేవారు. అప్పుడప్పుడు అర్జునుడు తన కుమారుడు అభిమన్యుణ్ణి మరణం గురించి చింతిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు ఓదార్పు మాటలు మాట్లాడి ఆ దుఃఖాన్ని పోగొట్టేవాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు అర్జునునితో, అర్జున, నీ వలన నేను మహానందాన్ని పొందాను. నాకు బలరాముణ్ణి, నా తల్లిదండ్రులను, తోటి యాదవులను చూడాలన్న కోరిక కలుగుతోంది, కనుక నీవు నన్ను తగిన విధంగా పంపించు. నీవు తగిన సమయంలో ఈ మాటను ధర్మరాజుకు తెలుపు. ఎందుకంటే ధర్మరాజు అనుమతిని పొంది నేను వెళ్ళడం అనేది నా బాధ్యత. నా ఈ దేహం, ప్రాణం, సంతతి, స్నేహితులు, బంధువులు, సంపద అన్నీ ఆ మహారాజు సొత్తే, కనుక ఆయన మాటను పాలించడం నాకు దీక్ష. కనుక మనమిద్దరం బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళి పుణ్యాత్ముడైన ఆ ధర్మరాజును చూసి తగిన సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించి అతని అనుమతి ప్రకారం చేద్దాం అని అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి, కృష్ణ, యుద్ధ ప్రారంభ సమయంలో నా మనస్సు కలత చెంది నేను కృంగిపోయిన సమయంలో నీవు నాకు కొన్ని మహావాక్యాలను బోధించావు. నేను ఆ మాటల సారాంశాన్ని నా మనసులో పదిలిపరుచుకోలేకపోయాను, కనుక ఆ మాటలనే అమృతాన్ని నా చెవులలో మరొకసారి నింపవా అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు నవ్వుతూ అర్జునుడిని తన కౌగిట్లో చేర్చుకొని, నీవు బుద్ధి, శ్రద్ధ రెండూ లేనివాడివయ్యావు అని మందలించి, అర్జున, ఆనాడు చెప్పిన మహావాక్యాలు బ్రహ్మపద సాధకాలు, వాటిని మరలా చెప్పుటకు వీలవుతుందా అని అన్నాడు. మరలా కృష్ణుడు ఇలా చెప్పసాగాడు, అర్జున, బ్రహ్మపద ప్రాప్తికి సంబంధించిన ఒక కథ చెప్తాను విను. నా వద్దకు ఒకసారి ఒక బ్రాహ్మణుడు రాగా నేను ఆయనను నాకు తత్వజ్ఞానాన్ని బోధించండి అని అడిగాను. ఆయన నాతో, కృష్ణ, కాశ్యపుడనే బ్రాహ్మణునికి ఇంద్రియాలను జయించిన ఒక సిద్ధుడు బోధించిన వాక్యాలు నీకు చెప్తాను, ఏకాగ్ర చిత్తంతో విను. ఆ సిద్ధుడు కాశ్యపునితో ఇలా చెప్పాడు, నేను పుణ్యకార్యాలను ఆచరించుట వలన ఇహలోక సుఖాలను, స్వర్గాన్ని అందుకున్నాను. అనంతరం ఒక త్రుటి కాలంలో భ్రష్టుణ్ణై అక్కడి నుంచి జారిపోయి కామ క్రోధాదులకు లోనై జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉండిపోయాను. ఎంతమంది తల్లిదండ్రులను, కొడుకులను, మిత్రులను చూశానో లెక్కలేదు. ఎన్ని జాతులలో పుట్టానో దానికీ లెక్కలేదు. ఎంతమంది స్నేహితులను పోగొట్టుకున్నానో, ఎంత ధనాన్ని నాశనం చేసుకున్నానో తెలియదు. నేను పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు, శరీరంతోనూ మనస్సుతోనూ ఎన్నో బాధలు పడ్డాను. నరక బాధలను ఇక్కడే అనుభవించాను, ఎన్నో శిక్షలను పొందాను. చివరికి విరక్తి పుట్టి లోక వ్యాపారాన్ని వదిలిపెట్టి జ్ఞానోదయం కావడం వలన
ఈ సిద్ధ సమాధి స్థితి ఏర్పడింది. ఓ కాశ్యప, ఆత్మశోధన కలిగి ఉన్న నీవు నన్ను గురువుగా గుర్తించి నా వద్దకు వచ్చావు. నేను నిన్ను శిష్యునిగా స్వీకరించాను. నీకు ఏం కావాలో స్పష్టంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు కాశ్యపుడు, మహాత్మా, నాకు పరతత్వాన్ని గురించి బోధించి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. జనన మరణాల వలన కలిగే దుఃఖాన్ని నాకు దూరం చెయ్యండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సిద్ధుడు, ధర్మ సాధనకు శరీరం అనేది ఒక గొప్ప సాధనం. మరి ఆ ధర్మం మోక్ష జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అందువలన తన శ్రేయస్సును కోరుకునే మనిషి తన శరీరాన్ని రక్షించుకోవాలి. మూర్ఖుడు తన శరీర స్వభావాన్ని, శక్తిని, కాలనియమాలను గుర్తించకుండా ఆహారాన్ని తింటాడు. దానివలన అతని శరీరాన్ని వాత పిత్త శ్లేష్మాలు విజృంభించి బాధిస్తాయి. తనకు తగిన పనిని చేయకుండా ఉంటే దేహస్థితి మారిపోయి అన్ని రోగాలు పుట్టుకొస్తాయి. ఆహార విహారాలలో నియమాలు పాటించకపోతే పైత్యాది వికారాలు పుడతాయి. అవి విజృంభిస్తే వాటిని నియంత్రించడం కష్టం. అవి మరణానికి కూడా దారితీయవచ్చు. వాత పిత్త శ్లేష్మ దోషాలలో దేనికదే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఈ దోషాలు ఒక్కొక్కసారి రెండు మూడు కలిసి ఒకే చోట చేరితే అది మహావ్యాధిగా మారి చివరికి ప్రాణాన్ని హరిస్తుంది. ఆ విధంగా బయటపడ్డ జీవుడు తాను చేసిన పుణ్య పాపాలకు తగిన గతిని పొందుతాడు. ఆ గతుల వలన కలిగిన సుఖ దుఃఖాలను ఆయా సందర్భాలలో పొందుతాడు. జీవుడు తాను చేసిన కర్మల ఫలాన్ని పూర్తిగా అనుభవించి మరల తగిన జన్మను పొందుతాడు. ఆ విధంగా జనన మరణాలను అనుభవిస్తూనే ఉంటాడు. పాపం చేసిన వారు నరకాన్ని, పుణ్యం చేసిన వారు స్వర్గాన్ని తప్పక పొందుతారు. ఏ బంధము లేని మోక్షస్థానాన్ని మాత్రం వీరెవ్వరూ పొందలేరు. పైలోకాలకు వెళ్ళేవారు ఏ ఏ స్థానాలలో ఉంటారో చెప్తాను విను. ధర్మనిష్టతో బ్రతికిన వారు చంద్ర, నక్షత్ర, సూర్యమండలాలలో జీవిస్తారు. అక్కడ కూడా మంచి చెడు అనే తారతమ్యాలు ఉండుట చేత అవి కూడా చాలా మంచివేమీ కావు. జీవుడు చేసిన పుణ్యఫలాన్ని చివరి వరకు అనుభవించిన తర్వాత ఆ లోకం నుండి బయటకు వెళ్ళగొట్టబడతాడు. కాబట్టి మోక్షం తప్ప మరేది శాశ్వత స్థానం కాదు. గర్భం ఏర్పడడం గురించి చెప్తాను విను. శుక్ల శోణితాలు కలిసి స్త్రీ గర్భంలో బీజంగా ఒకచోట నిలుస్తాయి. బ్రహ్మశక్తి చేత అవి పిండంగా వృద్ధి పొందుతాయి. ఆ విధంగా ఏర్పడ్డ బీజం పిండం లోపల చైతన్య స్వరూపంగా ఉంటూ తల, చేతులు, కాళ్ళు, పొట్ట అనే సకల అవయవాలను ఏర్పరుస్తుంది. తగిన సమయంలో గర్భం నుండి బయటపడిన జీవుడు తన పూర్వకర్మలకు తగిన రీతిలో తన జీవనాన్ని సాగిస్తాడు. ఆ కర్మలు పూర్తి కాగానే ఈ దేహాన్ని వదిలి మరలా తన కర్మలకు అనుగుణమైన విధంగా మరొక జన్మను ఎత్తుతాడు. మోక్షాన్ని పొందే వరకు ఆ జీవుడు చావు పుట్టుకలను పొందుతూనే ఉంటాడు. కాబట్టి ముక్తిని పొందే మార్గాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. దానం, శమధమాలు, బ్రహ్మచర్యం, దీక్ష, దయ, ఇతరుల ధనాన్ని, స్త్రీలను ఆశించకుండా ఉండడం, ఇంద్రియ నిగ్రహం, తల్లిదండ్రులను, గురువులను, దేవతలను, అతిథులను పూజించడం, సత్యం, శౌచం కలిగి ఉండడం, ధైర్యాన్ని కలిగి ఉండడం, క్రూరత్వాన్ని నిరసించడం అనేవి పుణ్య చరిత్రకు నిదర్శనాలు. ఈ విధమైన ప్రవృత్తి కలిగిన మానవుడు దీనిని సాధనంగా చేసుకుని మోక్షానికి ప్రయత్నిస్తాడు. ధర్మాన్ని ఆచరించడం అనేది చాలా సూక్ష్మమైన విషయం. దానికై పండితుల వద్ద శిష్యునిగా చేరి భక్తితో వారిని సేవించి ఏకాగ్రతతో వారి నుండి ధర్మ సూక్ష్మాలను గ్రహించాలి. వారి ప్రవర్తన వలన మనకు ఆ ధర్మ నిర్వహణలోని తత్వం తెలుస్తుంది. ఆ విధంగా నియమబద్ధమైన ధార్మిక జీవితాన్ని ఒక వ్రతం వలె నిష్ఠతో గడుపుతూ ఇంద్రియ జయాన్ని, శాంతిని కలిగిన మానవునికి ఆ బ్రహ్మమే అగ్ని, యాగము, సమిధలు, నీరు, మంత్రము, ఉపద్రష్ట కూడా అవుతుంది. ఆ ఆచరణలో స్థిరత్వాన్ని కలిగిన వాడు సుఖ దుఃఖాలనే పెనుగాలులకు దెబ్బతినడు. మోహమనే చీకటికి భయపడడు. కాలక్రమంలో ఆ పురుషుడే సంసార బంధం నుంచి విముక్తిని పొందుతాడు అని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తదుపరి అధ్యాయంలో తెలుసుకుందాం. ధన్యవాదములు.